హాయ్ హలో ఎవరివన్. మనం ప్రాపర్ గా నడవాలన్నా, రన్నింగ్ చేయాలన్నా, రోడ్డు పైన బైక్ రైడింగ్ గానీ, కార్ నడపాలన్నా, లేదా సడన్ గా కార్ ఆపాలన్నా కూడా మనకు ఫ్రిక్షన్ కావాలి. చాలా మంది వాష్రూమ్ లో జారి పడిపోతుంటారు, కారణం ఫ్రిక్షన్ లేకపోవడం. ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ని హోల్డ్ చేయాలంటే కూడా మనకు ఫ్రిక్షన్ కావాలి. ఏరోప్లేన్ నుంచి పారాచూట్ తో దూకుతుంటారు కదా, పారాచూట్ నుంచి కిందకి సేఫ్ గా దూకాలంటే కూడా మనకు ఫ్రిక్షన్ కావాలి. ఈవెన్ మన కిచెన్ లో మ్యాచ్ బాక్స్ ద్వారా మనం ఫైర్ ని ఇగ్నైట్ చేయాలంటే కూడా ఫ్రిక్షన్ కావాలి. ఎవ్రీబడీ ఎక్స్పీరియన్స్ ది ఫ్రిక్షన్. ఇంత ఇంపార్టెన్స్ అయిన ఫ్రిక్షన్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇక్కడ ఒక హెవీ బాక్స్ ఉంది. ఈ బాక్స్ నేను ఈ డైరెక్షన్ లో పుష్ చేస్తున్నాను, కానీ అది మూవ్ కావట్లేదు. అంటే దానికి ఆపోజిట్ లో నేను ఎంత ఫోర్స్ అప్లై చేస్తున్నానో అంత ఫోర్స్ ఆపోజిట్ లో పనిచేసి బ్యాలెన్స్ అయిపోతా ఉంది. సో ఆల్రెడీ మనకు బ్యాలెన్స్డ్ ఫోర్సెస్ అంటే ఏంటో లాస్ట్ వీడియోలో తెలుసుకున్నాం. సరే, ఈ సైడ్ కాకుండా నేను ఇంకొక వైపు నుంచి పుష్ చేస్తాను, అప్పుడు కూడా మూవ్ కాలేదు. అంటే దానికి ఆపోజిట్ లో ఏదో ఒక ఫోర్స్ అనేది నాకు బ్యాలెన్స్ చేస్తూ ఉంది. పై నుంచి కానీ కింది నుంచి కానీ ఎక్కడి నుంచి ఫోర్స్ అప్లై చేసినా కూడా సమ్ ఫోర్స్ ఇన్విజిబుల్ ఫోర్సెస్ బ్యాలెన్స్ చేస్తూ ఉంది. ఈ విధంగా ఏదైనా ఆబ్జెక్ట్ ని మనం ఫోర్స్ అప్లై చేసినా కూడా అది మూవ్ కాకుండా అపోజ్ చేసే ఫోర్స్ నే ఫ్రిక్షన్ అంటాం. సరే, ఇక్కడ ఒక బాల్ ఉంది. ఈ బాల్ నేను కిక్ చేశాను అనుకోండి, కొంత దూరం అది వెళ్ళిన తర్వాత దానికి అదే ఆగిపోతుంది. అంటే ఎవరు పుష్ చేయకుండానే అది ఆగిపోయింది. ఎలా సాధ్యమైంది అంటే అక్కడ కూడా ఏదో సమ్ ఫోర్సెస్ పుషింగ్ ద బాల్. అంటే అక్కడ మూమెంట్ లో ఉన్న ఆబ్జెక్ట్ ని మూవ్ కాకుండా అపోజ్ చేసే ఒక ఫోర్స్ ఉందన్నమాట, దాన్నే ఫ్రిక్షన్ అంటాం. అంటే ఇక్కడ ఫ్రిక్షన్ ఫోర్స్ అనేది అపోజింగ్ ది మూమెంట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ యాజ్ వెల్ యాజ్ స్లిప్పింగ్ ద ఆబ్జెక్ట్. అంటే వస్తువు జారిపోకుండాను మరియు మూవ్ కాకుండాను అపోజ్ చేసే ఫోర్స్ నే మనం ఫ్రిక్షన్ ఫోర్స్ అంటాం. ఈ ఫ్రిక్షన్ ఫోర్స్ ఏ ఫ్యాక్టర్స్ పైన డిపెండ్ అయి ఉంటుందో ఒకసారి చూద్దాం. ఈ ఫ్రిక్షన్ ఫోర్స్ అనేది మనం అప్లై చేసే ఫోర్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది, అలాగే ఆ ఆబ్జెక్ట్ యొక్క వెయిట్ పైన డిపెండ్ అయి ఉంటుంది. వెయిట్ పైన డిపెండ్ అయి ఉంటుంది అంతేగాని ఏరియా ఆఫ్ కాంటాక్ట్ పైన డిపెండ్ కాదు. అంటే సేమ్ వెయిట్ ఉన్న టూ ఆబ్జెక్ట్స్ వేరు వేరు షేపుల్లో ఉన్నా కూడా దానిపై అది ఎక్సెప్ట్ చేసే ఫ్రిక్షన్ అనేది ఒకటిగా ఉంటుంది. అలాగే ఈ ఫ్రిక్షన్ అనేది నేచర్ ఆఫ్ ది సర్ఫేస్ పైన డిపెండ్ అయి ఉంటుంది. అంటే సర్ఫేసెస్ టూ టైప్స్ గా ఉంటాయి. బాగా అబ్జర్వ్ చేయండి మీ చుట్టుపక్కల ఉన్న సర్ఫేసెస్ ని. కొన్ని సర్ఫేసెస్ స్మూత్ గా ఉంటాయి, కొన్ని సర్ఫేసెస్ రఫ్ గా ఉంటాయి. సో రఫ్ సర్ఫేసెస్ క్రియేట్స్ మోర్ ఫ్రిక్షన్, స్మూత్ సర్ఫేసెస్ క్రియేట్స్ లెస్ ఫ్రిక్షన్. అందుకోసమే స్మూత్ సర్ఫేస్ పైన వెళ్ళేటప్పుడే జారి పడిపోతాం. రఫ్ సర్ఫేస్ పైన అయితే ప్రాపర్ గా మనం నడవగలుగుతాము, స్మూత్ సర్ఫేస్ పైన అయితే జారి పడిపోతాం. సో వాట్ కాజెస్ ఫ్రిక్షన్, అంటే ఈ ఫ్రిక్షన్ క్రియేట్ కావడానికి వాట్ ఈస్ ద కాజ్? ఈ సర్ఫేసెస్ కానీ మనం క్లోజ్అప్ లో కానీ చూస్తే వాటిపైన ఇర్రెగ్యులారిటీస్ అనేటివి ఉంటాయి. రఫ్ సర్ఫేస్ పైన ఎక్కువ ఇర్రెగ్యులారిటీస్ ఉంటాయి, స్మూత్ సర్ఫేస్ పైన తక్కువ ఇర్రెగ్యులారిటీస్ ఉంటాయి. సో ఫ్రిక్షన్ అనేది కాంటాక్ట్ ఫోర్స్ కాబట్టి, అంటే టూ సర్ఫేసెస్ ఒకదానిపైన ఒకటి కాంటాక్ట్ అవ్వడం వల్ల ఇది ఎక్సెప్ట్ అవుతుంది కాబట్టి ఈ టూ సర్ఫేసెస్ పైన ఇర్రెగ్యులారిటీస్ ఉంటాయి. ఈ ఇర్రెగ్యులారిటీస్ అనేటివి ఒకదానికొకటి కాంటాక్ట్ అయినప్పుడు ఇంటర్లాక్ అయిపోతాయి. సో ఈ ఇంటర్లాకింగ్ అనేది ఎంత స్ట్రాంగ్ గా ఉంటే ఫ్రిక్షన్ అనేది అంత ఎక్కువగా ఉంటుంది. సో ఈ ఇంటర్లాకింగ్ అనేది రఫ్ సర్ఫేసెస్ కి ఎక్కువగా ఉంటుంది కాబట్టి రఫ్ సర్ఫేసెస్ పైన ఫ్రిక్షన్ ఫోర్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఫ్రిక్షన్ అనేది ఎన్ని టైప్స్ గా ఉంటుందో ఒకసారి ఇప్పుడు చూద్దాం. ఫ్రిక్షన్ అనేది ఫోర్ టైప్స్ గా ఉంటుంది. ద ఫస్ట్ వన్ ఈస్ స్టాటిక్ ఫ్రిక్షన్, సెకండ్ వన్ స్లైడింగ్ ఫ్రిక్షన్, థర్డ్ వన్ రోలింగ్ ఫ్రిక్షన్, ఫోర్త్ వన్ ఫ్లూయిడ్ ఫ్రిక్షన్. స్టాటిక్ ఫ్రిక్షన్, ఇప్పుడు రెస్ట్ లో ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు, అంటే దాని పొజిషన్ రెస్ట్ లో ఉందనుకోండి, దాన్ని మనం పుష్ చేసినప్పుడు అంటే స్మాల్ ఫోర్స్ అప్లై చేసినప్పుడు అది మూవ్ కాదు. ఇంకొంచెం ఎక్కువ ఫోర్స్ అప్లై చేసినప్పుడు అయినా కూడా మూవ్ కాదు. అంటే దానికి ఎనఫ్ ఫోర్స్ వచ్చేంత వరకు అది మూవ్ కాదు. ఒక ఆబ్జెక్ట్ మూవ్ కావాలంటే దానికి సరిపడే అంత ఫోర్స్ మనం అప్లై చేయాలి, అంతవరకు అది రెస్ట్లోనే ఉంటుంది. ఆ విధంగా రెస్ట్లోనే ఉంచడానికి ట్రై చేసే ఫోర్స్నే మనం స్టాటిక్ ఫ్రిక్షన్ అంటాం. ఎనఫ్ ఫోర్స్ అనేది వచ్చిన తర్వాత ఆ ఆబ్జెక్ట్ స్లైడ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఆ విధంగా స్లైడ్ అయ్యేటప్పుడు ఉన్నటువంటి ఫ్రిక్షన్ ఫోర్స్ని స్లైడింగ్ ఫ్రిక్షన్ అంటాం. అంటే స్లైడ్ అయ్యేటప్పుడు అది స్లైడ్ కాకుండా ఫ్రిక్షన్ పనిచేస్తూ ఉంటుంది. అంటే స్టార్టింగ్ లో రెస్ట్ లో ఉన్నది మూవ్ కాకుండా ప్రయత్నించింది, దానివల్ల కాలేదు, మనం అప్లై చేసే ఫోర్స్ ఎక్కువైంది, మూవ్ అయింది. సరే, ఇక మూవ్ అయ్యేటప్పుడైనా దాన్ని ఆపడానికి ట్రై చేస్తుంది. సో ఈ విధంగా మూమెంట్ లో ఉన్న ఆబ్జెక్ట్ ని ఆపడానికి ట్రై చేసే ఫోర్స్ ని స్లైడింగ్ ఫ్రిక్షన్ అంటాం. రోలింగ్ ఫ్రిక్షన్ అంటే ఒక ఆబ్జెక్ట్ పైన ఇంకొక ఆబ్జెక్ట్ రోల్ అవ్వడం. ఈ రోల్ అవ్వడం వల్లనే ఫ్రిక్షన్ ఫోర్స్ చాలా తక్కువగా ఉంటుంది. మనకు తెలుసు వీల్ అనే దాన్ని కనిపెట్టిన తర్వాతనే మన లైఫ్ అనేది చాలా డెవలప్ అయింది. అంటే ఈ రోలింగ్ ఫ్రిక్షన్ గా మార్చడం ద్వారా హెవీ ఆబ్జెక్ట్స్ ని కూడా మనం ఈజీగా ట్రాన్స్పోర్ట్ చేయగలుగుతాం. తర్వాత ఫ్లూయిడ్ ఫ్రిక్షన్.
ఫ్లూయిడ్స్ అంటే ఏ ఆబ్జెక్ట్స్ అయితే ఫ్లో అవుతాయో వాటిని ఫ్లూయిడ్స్ అంటాం. ఎయిర్ అండ్ లిక్విడ్స్ ని మనం ఫ్లూయిడ్స్ అంటాం. ఎయిర్ లో వెళ్ళే ఏ ఆబ్జెక్ట్ అయినా కూడా ఎయిర్ అనేది అపోజ్ చేస్తుంది, అందుకోసమే దాన్నే మనం ఎయిర్ రెసిస్టెన్స్ అంటాం. వాటర్ లో వెళ్ళే ఆబ్జెక్ట్స్ కూడా అంత ఈజీగా వెళ్ళలేవు, వాటర్ అనేది వాటి యొక్క మూమెంట్ని అపోజ్ చేస్తూ ఉంటుంది. ఈ రెండింటిని కలిపి మనం ఫ్లూయిడ్ ఫ్రిక్షన్ అని అంటాం. ఈ ఫ్లూయిడ్ ఫ్రిక్షన్ ని మనం ప్రతి ఒక్కరూ ఎక్స్పీరియన్స్ చేస్తూనే ఉంటాం. సో ఈ ఫ్లూయిడ్ ఫ్రిక్షన్ ఏ ఫ్యాక్టర్స్ పైన డిపెండ్ అయి ఉంటుందంటే స్పీడ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. స్లోగా ఉన్నప్పుడు మనం ఈ ఫ్రిక్షన్ ని పెద్దగా ఎక్స్పీరియన్స్ చేయలేం. సో ఫ్లూయిడ్ ఫ్రిక్షన్ ఎగ్జిట్ అవ్వాలంటే హై స్పీడ్ లో ఉండాలి. సో ఈ విధంగా హై స్పీడ్ లో వచ్చే రాకెట్ కి ఈ ఫ్లూయిడ్ ఫ్రిక్షన్ వల్లనే ఎఫెక్ట్ అయిపోయి కల్పనా చావ్లా చనిపోయింది. నెంబర్ 2, షేప్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. ఫ్లూయిడ్ ఫ్రిక్షన్ ని ఎక్స్పీరియన్స్ కావాలంటే షేప్ అనేది కూడా ఇంపార్టెంట్. అందుకోసమే మనకు కార్ కానీ ట్రైన్స్ కానీ ఏరోప్లేన్ యొక్క ముందర షేపులు డిఫరెంట్ గా ఉంటాయి, దాన్ని స్ట్రీమ్ లైన్ షేప్స్ అంటాం. సో ఆ షేపుల వల్లనే ఈ ఫ్లూయిడ్ ఫ్రిక్షన్ మనం తగ్గించుకోగలుగుతాం. నెంబర్ 3, నేచర్ ఆఫ్ ది ఫ్లూయిడ్. అంటే ఈ ఫ్లూయిడ్ ఫ్రిక్షన్ అనేది డిఫరెంట్ లిక్విడ్స్ లో డిఫరెంట్ గా కూడా ఉంటుంది. దీస్ ఆర్ ది ఫ్యాక్టర్స్ ఆఫ్ ఎఫెక్టింగ్ ద ఫ్లూయిడ్ ఫ్రిక్షన్. సో ఇప్పుడు ఈ ఫ్రిక్షన్ వల్ల మనకు అడ్వాంటేజెస్ ఉన్నాయా డిసడ్వాంటేజెస్ ఉన్నాయా అని చూస్తే బోత్ అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. అందుకే ఫ్రిక్షన్ ని ఏ నెసెసరీ ఎవిల్ అంటాం. ఇప్పుడు అడ్వాంటేజెస్ ఏమున్నాయో ఒకసారి చూద్దాం. ఫ్రిక్షన్ అనేది అన్అవాయిడబుల్, అంటే మనం ఫ్రిక్షన్ ని అవాయిడ్ చేయలేము. అట్ ది సేమ్ టైం ఫ్రిక్షన్ వల్ల చాలా అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. ఇంతకు ముందే నేను చూపించినట్టుగానే మ్యాచ్ బాక్స్ నుంచి మనం ఫైర్ ఇగ్నైట్ చేయాలంటే కంపల్సరీగా ఫ్రిక్షన్ ఉండాలి. మనం నడవాలన్నా ఫ్రిక్షన్ ఉండాలి. మనం ఏదైనా ఆబ్జెక్ట్ ని హోల్డ్ చేయాలన్నా ఫ్రిక్షన్ ఉండాలి. గేమ్స్ లో అయితే మనం బ్యాట్ పట్టుకోవాలన్నా బాల్ ని క్యాచ్ చేయాలన్నా కూడా ఫ్రిక్షన్ ఉండాలి. మీరు పెన్తో కానీ పెన్సిల్తో కానీ నోట్బుక్ లో రాసేటప్పుడు కూడా ఫ్రిక్షన్ ఉండాలి ఈ రెండింటి మధ్య. తర్వాత వెహికల్స్ లో టైర్స్ కి రోడ్డుకి మధ్య ఫ్రిక్షన్ లేకపోతే మూవ్ కాలేవు. అలాగే మనం అనుకున్న చోట వెహికల్స్ ని ఆపాలంటే కూడా ఫ్రిక్షన్ ఉండాలి. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే దెర్ ఆర్ లాట్ ఆఫ్ అడ్వాంటేజెస్ ఆఫ్ ఫ్రిక్షన్. ఇప్పుడు డిసడ్వాంటేజెస్ ఏమున్నాయో చూద్దాం. డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఫ్రిక్షన్, మెయిన్ డిసడ్వాంటేజ్ ఏమంటే టూ ఆబ్జెక్ట్స్ ఒకదాని పోటీ కాంటాక్ట్ లో ఉన్నప్పుడు రబ్ చేసినప్పుడు మనకు వేడి పుడుతుంది, అంటే ఫ్రిక్షన్ వల్లనే హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఇప్పుడు మిషన్స్ లో చాలా పార్ట్స్ మూవ్ అవుతూ ఉంటాయి, మూవ్ అయ్యేటప్పుడు వాటి మధ్య ఫ్రిక్షన్ వల్ల హీట్ జనరేట్ అవుతుంది. ఆ హీట్ వల్ల మిషన్ మొత్తం డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో దిస్ ఈస్ ద మెయిన్ డిసడ్వాంటేజ్ ఆఫ్ ఫ్రిక్షన్. మీకు ఎప్పుడైనా యాక్సిడెంట్స్ అయినప్పుడు కూడా మనకు ఎక్కువగా గాయాలు ఈ ఫ్రిక్షన్ వల్లనే అవుతుంది. నెంబర్ 2, మనం వాడే వస్తువులు వియర్ అండ్ టియర్ అయిపోతాయి, అంటే అరిగిపోతాయి, విరిగిపోతాయి, చిరిగిపోతాయి. ఇవన్నీ కూడా డ్యూ టు ఫ్రిక్షన్ అనమాట. అంటే ఫ్రిక్షన్ వల్ల సమ్ అడ్వాంటేజెస్ ఉన్నాయి, సమ్ డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. కొన్ని చోట్ల ఫ్రిక్షన్ అనేది మనకు కావాలి, కొన్ని చోట్ల మనకు అవసరం లేదు. సో అవసరమైన చోట ఫ్రిక్షన్ ఒకవేళ తక్కువగా ఉంటే ఇంక్రీజ్ చేసుకోవాలి, ఎక్కడైతే ఫ్రిక్షన్ అవసరం లేదో అక్కడ డిక్రీజ్ చేసుకోవాలి. హౌ టు రెడ్యూస్ ఫ్రిక్షన్. ఇప్పుడు మెషిన్స్ లో ఫ్రిక్షన్ అనేది మనం అవాయిడ్ చేయలేము, కానీ మనం రెడ్యూస్ చేసుకోవచ్చు. ఎలా రెడ్యూస్ చేసుకోవచ్చు అంటే లూబ్రికేంట్స్, అంటే లూబ్రికేషన్ ద్వారా మనం ఫ్రిక్షన్ ని కొంతవరకు తగ్గించుకోవచ్చు. లూబ్రికేంట్స్ అంటే ఆయిల్స్, గ్రీస్ వీటన్నిటిని మనం లూబ్రికేంట్స్ అంటాం. వీటిని మెషినరీస్ లో వాడడం ద్వారా అవి ఏం చేస్తాయంటే ఫ్రిక్షన్ ని తగ్గిస్తాయి, అంతేకాకుండా ప్రొడ్యూస్ అయిన హీట్ ని అబ్జర్వ్ చేసుకుంటాయి. నెంబర్ 2, బాల్ బేరింగ్స్. బాల్ బేరింగ్స్ లోపల బాల్స్ కి రోలింగ్ ఫ్రిక్షన్ అనేది ఉంటుంది. రోలింగ్ ఫ్రిక్షన్ హ్యాస్ లెస్ ఫ్రిక్షన్ అని. సో ఎప్పుడైతే మనం స్లైడింగ్ ఫ్రిక్షన్ ని రోలింగ్ గా మార్చుతామో అప్పుడు ఫ్రిక్షన్ తగ్గి, అందుకోసమే మనం బాల్ బేరింగ్స్ అనేది వీల్స్ లోపల యూజ్ చేస్తాం. నెంబర్ 3, ఎయిర్ కుషన్. అంటే ఎయిర్ కుషన్ బ్యాగ్స్ వాడితే మనకు ఫ్రిక్షన్ అనేది తగ్గుతుంది. మీరు బాగా అబ్జర్వ్ చేయండి, సోఫా పైన ఎక్కువసేపు కూర్చోవచ్చు, అదే బండ పైన ఎక్కువసేపు కూర్చోలేము. కారణం ఏంటంటే సోఫాలో ఎయిర్ కుషన్ ఉంటుంది, ఎయిర్ కుషన్ రెడ్యూసెస్ ది ఫ్రిక్షన్. కార్లలో యాక్సిడెంట్ జరిగినప్పుడు వాటి యొక్క ప్రమాద తీవ్రతను తగ్గించడం కోసం ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. ఆ ఎయిర్ బ్యాగ్స్ అనేటివి కూడా ఫ్రిక్షన్ రిడ్యూస్ చేయడం కోసం వాడతారు. నెంబర్ 4, స్ట్రీమ్ లైన్ షేపుల్లో తయారు చేస్తారు వెహికల్స్ ని. స్ట్రీమ్ లైన్ షేప్స్ అంటే వాటి ముందర డిఫరెంట్ షేప్ అనమాట. వాటి వల్ల మన యొక్క ఫ్లూయిడ్ రెసిస్టెన్స్ ని మనం తగ్గించవచ్చు. ఇప్పుడు మీరు బాగా అబ్జర్వ్ చేయండి, ఏరోప్లేన్స్ కానీ హై స్పీడ్ కార్స్ కానీ ట్రైన్స్ కానీ వాటి యొక్క షేపులు ముందర డిఫరెంట్ గా ఉంటాయి, వాటిని మనం స్ట్రీమ్ లైన్ షేప్స్ అంటాం. సో ఈ విధంగా మనం ఫ్రిక్షన్ రిడ్యూస్ చేసుకోవచ్చు. ఒక్కొక్కసారి మనం ఫ్రిక్షన్ ఇంక్రీజ్ చేసుకోవాలి. దానికోసం ఏం చేయాలంటే
షూలు మీరు కొత్త షూలు కొన్నప్పుడు చూడండి, వాటికి సోల్స్ అనేటివి బాగా స్ట్రాంగ్ గా ఉంటాయి, అందువల్ల గ్రిప్ అనేది వస్తుంది. ఎందుకు గ్రిప్ అక్కడ అవసరం అంటే టు ఇంక్రీజ్ ఫ్రిక్షన్. అలాగే మీరు రోడ్స్ చూడండి, రోడ్స్ అనే వాటిపై రఫ్ సర్ఫేస్ గా ఉంటాయి. తర్వాత టైర్స్ కూడా, కొత్త టైర్లకి థ్రెడ్డింగ్ అనేది ఉంటుంది పైన, అవి చాలా ఎక్కువగా ఉంటాయి, వాటి వల్ల రోడ్ గ్రిప్ అనేది బాగుంటుంది. అంటే అక్కడ ఫ్రిక్షన్ మనం ఇంక్రీజ్ చేసుకోవాలి. టైర్లు కానీ బాగా అరిగిపోయినాయి అనుకోండి, ఫ్రిక్షన్ తగ్గిపోతుంది. సో గ్రూమింగ్ ఆఫ్ సోల్స్ ఇన్ ద షూస్ కానీ, తర్వాత మనం ఇళ్లలో డోర్ మ్యాట్స్ వాడుతుంటాం కదా, ఆ డోర్ మ్యాట్స్ అంతా కూడా టు ఇంక్రీజ్ ఫ్రిక్షన్ కోసమే, అవి లేకపోతే జారి పడిపోతుంటాం. మనం ఈ వీడియోలో వాట్ ఈస్ ఫ్రిక్షన్, ఫ్రిక్షన్ ఏ ఫ్యాక్టర్స్ పై డిపెండ్ అయి ఉంటుంది, టైప్స్ ఆఫ్ ఫ్రిక్షన్, అడ్వాంటేజెస్ ఆఫ్ ఫ్రిక్షన్, డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఫ్రిక్షన్, హౌ టు ఇంక్రీజ్ ఫ్రిక్షన్, హౌ టు డిక్రీజ్ ఫ్రిక్షన్, ఇలాంటి విషయాలు మనం తెలుసుకుందాం. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఐ హోప్ యు ఆల్ ఎంజాయ్డ్ బై వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.